ఒకటి కాదు రెండు కాదు చాలా ఇబ్బందులు. ఈ కరోనా మహమ్మారి మొత్తం ప్రతి ఒక్కరిని కూడా, అంటే చిన్న పెద్ద అనే తేడా లేదు, అందరినీ కూడా వణికిస్తుంది, అందరినీ భయపెడుతుంది, అందరి ప్రాణాలతో చెలగాట మాడుతుంది. ఇదే టైంలో విద్యార్థుల భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త డిమాండ్ తెర మీదకి వచ్చింది, దానివల్ల 10వ తరగతి విద్యార్థులకు అందరికీ మేలు కలుగుతుందా అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే జరగాల్సిన పరీక్షలను పూర్తిగా వాయిదా వేశారు. రేపు కూడా 31వ తేదీ నుంచి యాక్చువల్గా జరగాలి, అవి కూడా జరగలేని పరిస్థితి, ఆల్రెడీ లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు? ఆల్రెడీ 6వ తరగతి వరకు వాళ్ళందరికీ కూడా పరీక్షలు లేకుండానే వాళ్ళని పాస్ చేయాలి అని చెప్పి చెప్పడం, ఇది అంటే 6వ తరగతి నుంచి 9 వరకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి 10వ తరగతి విద్యార్థుల పరిస్థితి ఏంటనేది తెలియదు. అయితే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా పరీక్షలు అయితే రాయాలి. పరీక్ష రాయాలి అంటే ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వీలు పడదు. ఈ సమయంలో కొత్తగా ఏపీలో కాంగ్రెస్ ఒక డిమాండ్ తెర మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజనాథ్ ఈ మహమ్మారి విస్తృతి దృష్ట్యా ఈసారి 10వ తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులను నేరుగా ఇంటర్లో ప్రవేశ కల్పించాలి అని చెప్పి ఒక డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. అవసరమైతే ప్రభుత్వం అలాగే విద్యార్థులు ఇంటర్ చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ఒక నిబంధన తీసుకురావాలని ముఖ్యమనుకుంటే, కింది తరగతుల్లో వచ్చిన మార్కులు అలాగే 10వ తరగతి హాజరు ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులను ప్రమోట్ చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు. అంటే ఈ డిమాండ్ని స్వీకరించి 10వ తరగతి విద్యార్థులకి వెసులుబాటు కల్పిస్తుందా లేదా అనేది ప్రభుత్వం ఫైనల్ డిసిషను. అయితే ఇదిలా ఉంటే మాత్రం ఇప్పటికే స్కూల్ విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా పై తరగతికి ప్రమోట్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ నిర్వహించిన ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా వ్యాప్తి లాక్డౌన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ 10వ తరగతి విద్యార్థుల విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? నిజంగా పరీక్షలు లేకుండా ఒకవేళ ఇంటర్కి ఎంట్రన్స్ టెస్ట్లు ఏమన్నా పెట్టి ఇంటర్లకు కనుక పంపిస్తే అప్పుడు మెరిట్ ఆధారంగా వాళ్ళకి అక్కడ అవకాశాలు ఇస్తారా? అదే కనుక జరిగితే అందరికీ కూడా పాస్ గ్యారంటీ అయితే కనుక మరి విద్యలో నాణ్యతా ప్రమాణాలు ఎక్కడుంటాయి అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్న సందర్భంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి 10వ తరగతి విద్యార్థుల విషయంలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.